మన దేశంలో జీవనదులకు ఆధారం హిమాలయాలు దేశ భద్రతకు పెట్టని కోటలుగా విరాజిల్లుతున్నాయి ఇలాంటి హిమాలయాలకు ఇప్పుడు అనుకోని ముప్పు వచ్చింది మనసుకు ఆహ్లాదకరంగా కనిపించే హిమనీయ పర్వతాలు మెల్లిమెల్లిగా రంగు మారుతున్నాయి మన అవసరాల కోసం వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలను కలిపేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నా దీనివల్ల హిమాలయ పర్వతాల్లోని మంచుకొండలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ బ్యాంక్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది పర్యావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు వర్షపాత తీరుతెన్నలు మారిపోతున్నాయి దక్షిణాసియాలో ఎక్కువగా మానవ కార్యకలాపాల వల్ల ఈ మసి రేణువులు గాలిలో కలుస్తున్నాయి వాతావరణ మార్పులను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తున్న అనేక రకాల ఏరోజోల్ రేణువుల్లో ఇవి కూడా ఉన్నాయి హిమపర్వతాలు కరిగే కొద్దీ లోతట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తీరుతెన్నల్లో మార్పులు వస్తాయి దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజల జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది మసిరేణువుల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఈ తరుగుదలను మనం అదుపు చేయవచ్చు జల విద్యుత్ను ఉత్పత్తి చేసేటప్పుడు అనేక పర్యావరణ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవ అవసరాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి హిమాలయాల పరిరక్షణలో ప్రభుత్వంతో పాటు పరిశీలకులు సమన్వయం చేసుకోవాలి ఈ శతాబ్దం మొదలయ్యాక తొలిసారిగా ఇప్పుడు హిమాలయాలు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నాయి ఆ ప్రభావం ఆసియాలో కొన్ని కోట్ల మందిపై పడుతుందని హెచ్చరించారు లండన్ సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు చమురు గ్యాస్ వాడకం బాగా పెరిగింది ఫలితంగా వాతావరణంలో వేడి ఎక్కువైంది ఫలితంగా హిమాలయాలపై గడ్డకట్టి ఉన్న మంచు కాస్త వేగంగా కరిగిపోతోంది ఇండియా చైనా నేపాల్ భూటాన్లో హిమాలయాలు ఎలా కరుగుతున్నాయో 40 ఏళ్ల డేటాను పరిశీలిస్తే 2000 సంవత్సరం నుంచి దాదాపు సగం మంచు కరిగిపోయింది 1975వ సంవత్సరం నుంచి 2000 సంవత్సరం మధ్య కంటే ఆ తర్వాత రెట్టింపు స్థాయిలో మంచు కరిగింది మొత్తంగా చూస్తే హిమాలయాల్లో ఉన్న మంచుల్లో ఇప్పటి వరకు 25% మంచు నీరుగా మారిపోయింది ఇక అది తిరిగి ఏర్పడే అవకాశాలు కనిపించట్లేదు మిగిలిన 75% మంచు కూడా వేగంగా కరగడం ఆందోళన కలిగించే అంశం దీనివల్ల వ్యవసాయం జల విద్యుత్ మంచినీరు సరఫరాకి సమస్యలు తలెత్తి 80 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు సరిగ్గా స్పందించట్లేదు వానలు పడేందుకు 2 వారాలు ఆలస్యమవుతుంది తమిళనాడులో ఆల్రెడీ నీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది తాగేందుకు గ్లాస్ నీళ్లు కూడా దొరకట్లేదు అక్కడ మొక్కలు పెంచడం కాలుష్యాన్ని తగ్గించుకోవటం వంటివి చేయకపోతే భవిష్యత్తు భయానకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు